మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈ ఏరియాలో అసలు ఏం జరిగిందని చెప్పి చాలా మంది అనుకుంటుండొచ్చు. ప్రధాన రహదారులు ఏవైతే ఉంటాయో, రహదారుల పైన అక్రమంగా ఎవరైతే కొంతమంది బోర్డ్స్ ఏవైతే పెట్టుకుంటా ఉంటారో, అంటే కంపెనీస్ కి సంబంధించి బిజినెస్ రిలేటెడ్ బోర్డ్స్ ఏవైతే పెడతా ఉన్నారో, వాటి అన్నింటినీ కూడా తీసివేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మున్సిపల్ అధికారులు. వీళ్ళతో సపోర్ట్ గా కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు పోలీస్ ప్రొటెక్షన్ తోనైతే ఈ పనులు చేస్తా ఉన్నామని చెప్పేసి మనకి అధికారులు చెప్తా ఉన్నారు. సో ఒకసారి విజువల్స్ చూసుకుంటే, ఇదంతా కూడా మనం ఉన్న ఏరియా వచ్చేసి బస్టాండ్ నియర్ బై లొకేషన్ లో ఉన్నాం. సో బస్టాండ్ నియర్ బై లొకేషన్ లో ఎవరైతే మనకి నార్మల్ గా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఇప్పుడు డ్రైనేజ్ ని దాటి, ఇప్పుడు ఇది డ్రైనేజ్ అండి, ఇది డ్రైనేజ్, డ్రైనేజ్ కి ఇట్ సైడ్ అంటే దాదాపు ఈ ఏరియాలో మనం పెట్టుకోవచ్చు ఒక బోర్డ్ కానీ, లేకపోతే ఏదైనా మనకి బిజినెస్ రిలేటెడ్ కి సంబంధించిన ఒక ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ డ్రైనేజ్ ని దాటుకొని, అంటే ఇది ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ. సో ఈ నియర్ బై లొకేషన్ అంటే డ్రైనేజ్ ని దాటేసి మరి చాలా మంది ఈ బోర్డ్స్ పెట్టుకుంటా ఉన్నారు, అంటే ట్రాఫిక్ అంతరాయం అంటే చాలా వరకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో రోడ్ కి పక్కన ఎవరైతే ఇట్లాంటి బోర్డ్స్ ఎవరైతే పెడతా ఉన్నారో వాటిలన్నింటినీ కూడా తీసివేసే పనిలో పడ్డారు మున్సిపల్ అధికారులు. సో ఇదంతా కూడా ఈ నుంచి ఆడదాగా మొత్తం దాదాపు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాదాపు 1 వీక్ నుంచి ఇదంతా చేస్తున్నాము అని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. మామిడిపల్లి, అదేవిధంగా పెరికిట్ చౌరాసా నుంచి మొదలైన పని కాస్త ఇప్పుడు బస్టాండ్ నియర్ బై లొకేషన్ కి అయితే రావడం జరిగింది. ముందుకెళ్ళి చూద్దాము. సో ఇక్కడ ఇవన్నీ కూడా అయ్యో, ఈ వైన్స్ ఏదైతే ఉందో వైన్స్ కి సంబంధించిన బోర్డు కూడా ఇదంతా రోడ్ పైనే ఉంది. సో గవర్నమెంట్ ప్రాపర్టీలో పెట్టడానికి ఎవరికి కూడా అర్హత లేదు. సో ఇదంతా కూడా ఇదంతా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీస్ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, వాళ్ళ నేతృత్వంలోనే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ వైన్స్ కి సంబంధించిన బోర్డ్స్ కూడా ఇవన్నీ తీసేస్తున్నారు. సో దీనిలో దాదాపు వివిధ కాలేజెస్ కి సంబంధించి, అదేవిధంగా స్కూల్ కి సంబంధించి, సిమెంట్ షాప్స్ కి సంబంధించిన బోర్డ్స్ కూడా దీంట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా వీకేసారు. సో ఇదంతా కూడా మున్సిపల్ అధికారులు చేస్తూ ఉన్నారు. ఇదంతా వైన్స్ కి సంబంధించి కూడా ఇది రోడ్ ప్రామిసెస్ లోనే ఉంది కాబట్టి ఇది తీసేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అధికారులు ఉన్నారు, ఒకసారి అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏంటి, అసలు ఏం చేస్తా ఉన్నారు అనే దానిపైన. ఇవన్నీ కూడా ఇవి గవర్నమెంట్ ప్రాపర్టీలో పెట్టారు కాబట్టి ఇవన్నీ తీసే పనులు అయితే ఉన్నారు ఇలాంతా. సో ఇక్కడ మనతో కొంతమంది అధికారులు అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టారు సార్ ఈ వర్క్ అనేది? మనము అంబేద్కర్ చౌరస్తా నుంచి మాడపల్లి చౌరస్తా వరకు ఇట్లా రోడ్ కి బోత్ సైడ్స్ స్టార్ట్ చేసాం. అంటే రోడ్ కి అవతల పక్క, అంటే మనకి రోడ్ బయట పక్క, ట్రైన్ కి అటు పక్క ఉండాలి, ట్రైన్ కి బయట సైడ్ రోడ్ మీదకి రావద్దు. ఓకే, ట్రైన్ కి అటు లోపల ఉంటే ఏం కాదు, కాకపోతే రోడ్ సైడ్ వస్తే మాత్రం ఇల్లీగల్ అని చెప్పి చెప్తున్నారు, అంతేనా? అంతే అంతే. ఓకే, అంటే ఎట్లా సహకరిస్తున్నారా లేదా మరి పట్టణ వాసులు కావచ్చు? సహకరిస్తున్నారు. ఓకే, సో అక్కడక్కడ కొన్ని అవకతవకలు కూడా జరుగుతూ ఉంటాయి, మా బోర్డ్స్ మీరెందుకు తీస్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడక్కడ వాగ్వాదం అనేది ఏర్పడతా ఉంటాయి, అట్లాంటిది ఏమైనా జరిగిందా? అంటే చెప్తున్నాం ముందు, తర్వాత తీసేసుకుంటామని చెప్పారు, టైం ఇస్తున్నాం కొందరికి. సో ఇదంతా అంటే ఎన్ని డేస్ ఈ వర్క్ అనేది చేస్తా ఉన్నారు సార్? డైలీ ఉంటది, డైలీ ఉంటది, డైలీ 1 అవర్ 2 అవర్స్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు మీరు పెట్టుకోవడం జరిగింది, ఈ లిమిట్ వరకు మేము తీసేయాలనుకుంటున్నాం అని, అంటే మున్సిపాలిటీ గైడ్ లైన్ అంటే మీరు అంతా చూసే తప్పకుండా మీరు పాటిస్తా ఉన్నారు, అంటే ఎక్కడి వరకు ఇదంతా పని కొనసాగించే అవకాశం ఉంటది? అంటే మొత్తం టౌన్ లో మామిడిపల్లి నుంచి అటు పెరికిట్ రోడ్ కూడా చేస్తాం, తర్వాత ఇటు పక్క లోపల టౌన్ లో కూడా చేస్తాం, మెయిన్ రోడ్ కి బోత్ సైడ్స్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఆర్మూర్ బస్టాండ్ నియర్ బై లొకేషన్ లో మనం ఉన్నాము. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మొదలైన ఈ పని కాస్త పెరికిట్, అదేవిధంగా మామిడిపల్లి చౌరసా వరకు కూడా ఇదంతా మేము తీసివేస్తా ఉన్నాము. డ్రైనేజ్ కి లోపల పక్కన ఉంటే ఏం కాదు, కాకపోతే డ్రైనేజ్ దాటుకుని ఎవరైతే ఈ బోర్డ్స్ పెట్టుకుంటా ఉన్నారో అదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీకి వస్తుంది కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మేము తీసివేసే పనిలో పడ్డామని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మెయిన్ గా చాలా రకాలైనటువంటి వ్యాపార సముదాయాలకు సంబంధించిన బోర్డ్స్ కనిపిస్తా ఉన్నాయి, కాలేజెస్, స్కూల్స్ కి సంబంధించిన బోర్డ్స్ అనేటివి మనకి కనిపిస్తా ఉన్నాయి. కాకపోతే అక్కడక్కడ కొంత అవకతవకలు జరుగుతాయి కాబట్టి పోలీస్ అధికారుల ప్రొటెక్షన్ తోని ఈ పనులు అయితే చేస్తున్నామని చెప్పేసి మనకి మున్సిపల్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ నుంచి.